నమస్తే. తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ లో తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ గులాబీ దళంలో చేరిన బీజేపీ క్యాడర్ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు మనబడితో మారుతున్న రూపురేఖలు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్న ప్రజాప్రతినిధులు. అన్నదాతకు అండగా రాష్ట్ర సర్కార్ ఊరూరా పండుగల ధాన్యం కొనుగోళ్లు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. భద్రాచలంలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు 150 కేజీల గంజాయి పట్టివేత ఒకరు అరెస్ట్ పరారీలో ఇద్దరు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం కొత్తగూడెం బ్రిడ్జ్ దగ్గర జంట మృతదేహాలు హత్య చేసి తగలబెట్టినట్లుగా అనుమానం. భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు మైనార్టీల సంక్షేమమే లక్ష్యమన్న నేతలు. మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. రామచంద్రాపురం వెంకటాపూర్ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రామచంద్రాపురం బీజేవైఎం గ్రామ అధ్యక్షులు చెన్నయ్య బీజేపీ గ్రామ ఉపాధ్యక్షులతో పాటు మరికొందరు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వెంకటాపూర్ గ్రామ కార్యదర్శి తెలుగు లక్ష్మయ్యతో పాటు మరికొందరిని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తే మనం మళ్ళీ మన ఎవరి తిరుగుతారు నీళ్ళు ఎప్పుడు చేస్తారు కాలకి వాళ్ళు పెన్షన్ ధర వస్తారు నేను ఉద్యోగం పెట్టి ఏసారి వస్తారు దుబాయ్ వాళ్ళు ఒకసారి వస్తారు ముంబై వాళ్ళు ఒకసారి వస్తారు మా దగ్గర తోడు వస్తలేదు ఇవాళ మనం మంచిగా ఉన్న ప్రాంతము పచ్చ ప్రాంతము ఖరాబ్ చేయాలి అని చెప్పి ఇవి సమస్యలు అధికారం ఉండేవాళ్ళు రకరకాల పార్టీలు ఉంటుంది అధికారం అనుభవించారు ఒక మనతో పాటు పోయి అదే బీజేపీ పార్టీ పోయి వాళ్ళు చేస్తున్న కథల నుంచి విరిగిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ఉపాధి హామీ పనులపై బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై బండి సంజయ్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా ఉపాధి హామీ డబ్బులు చెల్లించడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. చిన్న తప్పులు జరుగుతలేదు ఒక పద్ధతితో నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం మనకు అధికారులు క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఎందుకు ఈ జూటా మాటలు మాట్లాడుతున్నాను పాదయాత్ర ఇదే మాట మీద నిలబడతావు ఇదే మాట మీద నిలబడతావు అంటే నేను ఎక్కడికైనా వచ్చాను సిద్ధంగా ఉన్నాను. 2 రాష్ట్రాలలో కలిసినప్పుడు ఎంత జరిగింది ఉపాధ్యాయుల పథకం వేరే రాష్ట్రాలలో కర్ణాటక కానీ గుజరాత్లో కానీ ఎక్కడ జరుగుతున్నది ఆ రాష్ట్రం రిపోర్ట్ తెప్పిద్దాం తెలంగాణ రాష్ట్రం జరిగే రిపోర్ట్ తీసుకొచ్చి చర్చ పెట్టాం. 3 నెలల నుంచి ఉపాధి హామీ కూలి వాళ్ళకి డబ్బులు వస్తలేవని మేము స్టేట్మెంట్ ఇచ్చాం. 3 నెలల బట్టి వాళ్ళన్నది వాస్తవం ఉపాధి హామీ పథకంలో డబ్బులు రాని 3 నెలల బట్టి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ సార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల రాపల్లె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రారంభించారు. పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం 7289 కోట్లతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ముల్కల్ల గ్రామంలో మన ఊరు మన బడిలో భాగంగా ప్రైమరీ స్కూల్ని సొంతం చేయాలని ఆలోచనతోటి అందు ముల్కల్ల ప్రైమరీ స్కూల్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 7000 కోట్ల రూపాయలతోటి
ఫేస్ 1 ఫేస్ 2 ఫేస్ 3 అనే భాగంగా అందులో ప్రైమరీ స్కూల్ ని మొదలు చేసుకొని ఆ ప్రైమరీ స్కూల్ చుట్టూ కాంపౌండ్ లోపట ఎలక్ట్రిషియన్ అదే విధంగా ఫ్యాన్స్ అనుకోండి కాంపౌండ్ అనుకోండి డ్రింకింగ్ వాటర్ అనుకోండి టైర్స్ అనుకోండి అంటే స్కూల్ సుందరవంతంగా ఉండాలి స్కూల్లో చదువుకున్న వాళ్ళకి స్కూల్ లోపల వాతావరణం బాగుండాలి కింద ఫ్లోరింగ్ అని మరొకటి కానీ అంటే టోటల్లీ ఒక న్యూ కన్స్ట్రక్షన్ లాగా ఉండటానికి కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. సీఎం కేసీఆర్ సార్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందన్నారు. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోల్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన ఊరు మన బడి ఎవరి మీద జటపోలు 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 ఉన్న బడి బడి ఏది ప్రైమరీ స్కూల్ మన ఊరు మన బడిని అంటే జటపోలు పేటలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ కు ఆధునిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందించాలి. ఏ పేద విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలలో పోయి వాళ్ళ కుటుంబం డబ్బులు లేకుండా ఇబ్బంది పడి ఆ పరిస్థితులు ఉండొద్దని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఊరు మన బడి పేరు మీద ఈరోజు తెలంగాణలో సుమారు 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు స్కూళ్ళ రిపేర్ చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను దివాకర్ రావు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును నిలిపివేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే దివాకర్ రావు చెప్పారు. రైతుల అభ్యున్నతిని కోరుకునే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అని అన్నారు. గుడిపేటలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒకసారి రైతులు అర్థం చేసుకోవాలి, రెండో పంట కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యము కరా కండిగదాగా వాళ్ళు చెప్పిన సందర్భంలో ఈయన ముందుకొచ్చి రైతులు నష్టపోదు, రైతుల్ని ఆదుకోవాలి, రైతన్నకు నేను అండగా ఉన్న ఆలోచనతో ఇలా ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం చేపట్టి దాదాపు 4,000 కోట్లు ప్రభుత్వానికి ఇలా నష్టం జరుగుతుంది. ఇవాళ దీనివల్ల ఎవరి కోసం తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు చెప్పండి? ఎవరి కోసం మళ్ళీ కొనుగోలు మొదలుపెట్టాడు? రైతుల కోసం. ఇది మీరు ప్రచారం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ప్రభుత్వం అంటే కేసీఆర్ పాలన అంటే అది ప్రజా పరిపాలన అనేది దృష్టిలో పెట్టుకోండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అమృతాపూర్ గ్రామ దశాదిశను మార్చివేశామని చెప్పారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ కోరారు. నిజామాబాద్ జిల్లా అమృతాపూర్లోని శబరిమాత ఆశ్రమంలో ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీటీసీ దాసరి ఇందిర, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ట్రైన్లు, భక్తులు పాల్గొన్నారు. సాయం చేస్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి అన్నారు. విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడమే కాకుండా మన ఊరు మనబడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నదని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన పీఆర్టీయు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు కార్యవర్గం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు,
ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వయో పరిమితిని 50 నుంచి 61 సంవత్సరాలు పెంచేటువంటి సందర్భం కానీ, కేజీబీవీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి ప్రకటన చేయడం కానీ, అట్లా ఒక వినూత్నమైన మార్పు ఈ ప్రభుత్వంలో తీసుకొచ్చి అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే విద్యకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఇక్కడ లేదు. ఒక కొత్త ఆనవాయితీని సృష్టించి శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు జన్మదినం సందర్భంగా పెద్దపల్లిలో అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలువక రాజయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలకు బ్రెడ్లు పండ్లు బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావుకు పలువురు నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ముస్లిం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలో మంత్రి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఈద్ దర్గా వద్ద ముస్లిం మత పెద్దలు ముస్లింలు సామూహిక నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ ట్రైన్లు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నిర్దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముస్లింలకు తగిన స్థానం కల్పించడంతో పాటు షాదీ ముబారక్ రంజాన్ తోఫా అందిస్తున్నారని ముస్లిం మత పెద్ద యూసఫ్ ఆనందం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రంజాన్ పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఈద్గా వద్ద భారీ ఎత్తున సామూహిక నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా ఆదిలాబాద్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే జోగురామన్న ప్రార్థనలో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా శాంతి సామరస్యాలతో జీవించాలని అల్లాను ప్రార్థించినట్లు జోగురామన్న చెప్పారు. ने जो इंतजाम किए हैं हमारे तमाम भाइयों को कबूल फरमा, हम सबकी हिफाजत फरमा दे. अल्लाह हमने आपको पहचान लिया.
జగిత్యాల జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోరుట్ల మెట్పల్లిలో ముస్లింలు నెల రోజుల ఉపవాస దీక్ష తర్వాత ఉదయాన్నే ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాచలంలో 150 కిలోల గంజాయిని ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాజ్గిరి నుంచి ముగ్గురు వ్యక్తులు కారులో గంజాయిని భద్రాచలం మీదుగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పట్టుకున్న గంజాయి విలువ 22 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఏ అన్నారు. నిందితుల వద్ద నుంచి 2 సెల్ఫోన్లు కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ వెదర్ స్పెషల్ ఉంటుంది. స్టే విత్ us.